కుమురవెల్లి హాల్ట్ రైల్వే స్టేషన్కి స్టేషన్ బిల్డింగ్తో పాటు టికెట్ కౌంటర్స్ మరియు వెయిటింగ్ హాల్స్ కూడా రాబోతున్నాయి ఫ్రెండ్స్. ఎస్, మీరు విన్నది నిజమే. ఆల్రెడీ ఈ పనులన్నీ ప్రారంభమయ్యాయి. కుమురవెల్లి గ్రామం సిద్దిపేట జిల్లాలో ఉంది. ఇక్కడ కుమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయం ఎంతో ప్రసిద్ధిగాంచింది. ఏటా వేల సంఖ్యలో వివిధ రాష్ట్రాల నుంచే కాకుండా వివిధ జిల్లాల నుంచి భక్తులు వేలాది సంఖ్యలో ఇక్కడికి వచ్చి శ్రీ మల్లికార్జున స్వామిని దర్శించుకొని వెళ్తూ ఉంటారు. 15 ఫిబ్రవరి 2024న కుమురవెల్లి హాల్ట్ రైల్వే స్టేషన్కి నిర్మాణ పనులు అనేటివి ప్రారంభమయ్యాయి. రైల్వే శాఖ వారు కుమురవెల్లి హాల్ట్ రైల్వే స్టేషన్కు అప్రూవల్ ఇచ్చారు. ఇది ఒక్క దక్షిణ తెలంగాణకే కాకుండా యావత్ తెలంగాణ ప్రజలందరికీ ఉపయోగకరంగా ఉండబోతుంది. కుమురవెల్లి హాల్ట్ రైల్వే స్టేషన్ కొత్తపల్లి టు మనోహరాబాద్ రైలు మార్గంలో ఉంటుంది. ఇందులో భాగంగా మనోహరాబాద్ టు సిద్దిపేట వరకు రైలు మార్గం పూర్తయింది. ఇది ఇటీవలే ప్రారంభమైంది. ప్రతిరోజు సిద్దిపేట నుంచి సికింద్రాబాద్ వైపు రైళ్లు రాకపోకలు జరుగుతున్నాయి. సిద్దిపేట నుంచి కొత్తపల్లి వరకు రైలు మార్గం ఇంకా పూర్తి కావాల్సి ఉంది. కుమురవెల్లి హాల్ట్ రైల్వే స్టేషన్ మనకి సికింద్రాబాద్ నుంచి వస్తుంటే లగడారం దాటిన తర్వాత వస్తుంది. అలాగే సిద్దిపేట నుంచి మనం సికింద్రాబాద్ వెళ్తూ ఉంటే దుద్దెడ దాటినాక వస్తుంది. ఈ స్టేషన్ మనకి దుద్దెడ నుంచి లకడారం మధ్యలో ఉండబోతుంది. ఇక్కడ కొత్త స్టేషన్ బిల్డింగ్తో పాటు టికెట్ బుకింగ్ కౌంటర్స్ కూడా రాబోతున్నాయి. మరియు పూర్తి ప్లాట్ఫామ్తో పాటు లైటింగ్ ఫెసిలిటీస్ మరియు ఫ్యాన్లు, యాత్రికులు చేరడానికి వెయిటింగ్ హాల్స్ నిర్మాణ పనులు కూడా జరుగుతున్నాయి. కుమురవెల్లి హాల్ట్ రైల్వే స్టేషన్ మల్లికార్జున స్వామి దేవాలయానికి అత్యంత దగ్గరగా జస్ట్ 3 కిలోమీటర్ల దూరంలో ఉండబోతుంది ఈ రైల్వే స్టేషన్. ఈ హాల్ట్ రైల్వే స్టేషన్ వలన మల్లికార్జున స్వామి భక్తులకు, అలాగే యాత్రికులకు, విద్యార్థులకు, వర్తకులకు, దినసరి కూలీలకు, అలాగే ఉద్యోగ నిమిత్తం రోజూ ప్రయాణించే వారికి కూడా ఇది చాలా ఉపయోగకరంగా ఉండబోతుంది. కుమురవెల్లి హాల్ట్ రైల్వే స్టేషన్ భక్తులకి, యాత్రికులకి ఒక మధుర అనుభూతిని మిగిల్చబోతుంది. కుమురవెల్లి మల్లికార్జున స్వామి ఆశస్సులు మనందరిపై ఉండాలని కోరుకుంటూ హోప్ యూ లైక్ దిస్ వీడియో ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కొరకు మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.